సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సైనైడ్ తో క్షణాల్లో హత్య చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. వీళ్ళకి అప్పిచ్చారా? అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే. అప్పిచ్చిన వారి పట్ల అనురాగాన్ని ఒలకపోస్తారు, ఆప్యాయంగా ఆహారాన్ని అందిస్తారు. ఆ ఆప్యాయత అనురాగం వెనుక ఓ కుతంత్రం ఉంటుంది. అప్పులు ఎగ్గొట్టాలనో, బంగారు ఆభరణాలు దోచుకోవాలనో, ఆస్తులు కాజేయాలనో, ఇలా ఏదో ఒక లక్ష్యంతో అంతులేని మమకారాన్ని చూపిస్తారు. వారి బుట్టలో పడితే ప్రాణాలు దక్కనట్టే. ఇలా ఒకరిద్దరు కాదు, ఏకంగా నలుగురిని హతమార్చారు. ఇదంతా చేసింది కరుడుగట్టిన కండలు తిరిగిన నేరస్తులు కాదు, సాధారణ ముగ్గురు మహిళలే. గుంటూరు జిల్లాలో సైనైడ్ కిల్లర్స్ వ్యవహారం సంచలనంగా మారింది. 2 ఏళ్లలో 4 హత్యలు, 3 హత్యాయత్నాలు చేశారు. 4 హత్యల్లోనూ ఫాలో అయింది ఒకే ఒక ప్యాటర్న్, ఆహార పదార్థాల్లో సైనైడ్ కలిపి మర్డర్ చేయడం వారి స్పెషాలిటీ. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది జూన్లో జరిగిన హత్య కేసును ఛేదించే క్రమంలో మిగతా 3 హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముగ్గురిలో వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి మెయిన్, ఆమె తల్లి రమణమ్మ కూడా నిందితుల్లో ఒకరు. వారిద్దరికీ తోడు రజని అనే మహిళ కూడా ఉంది. ఇలా వీరు ముగ్గురు కలిసి 2022 నుంచి నేరాలు చేస్తూనే వస్తున్నారు, సైనైడ్తో చంపేస్తున్నారు. సైనైడ్ కలిపిన పదార్థం తీసుకోవడం వల్ల గుండె ఆగిపోతుంది, దాంతో అందరూ హార్ట్అటాక్ అనుకొని కేసులు కూడా పెట్టడం లేదు. కానీ మొన్న జూన్లో ఓ మహిళను చంపారు. మృతురాలి కొడుకు కేసు పెట్టడంతో పోలీసు విచారణ చేపట్టారు, దాంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. తెనాలిలోని ఎడ్ల లింగయ్య కాలనీ. ఈ ఏడాది జూన్ నెలలో రజని అనే మహిళ ఆటోను బాడుగకు తీసుకుంది. వడ్లమూడి వద్ద నిర్మానుష ప్రాంతానికి వెళ్లాలని డ్రైవర్కు చెప్పింది. ఆటోలో రజనితో పాటు నాగూర్బి అనే మహిళ కూడా ఎక్కింది. వీరితో పాటు వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి అనే మహిళ ఆటోను ఫాలో అవుతూ బైక్పై వచ్చింది. మార్గ మధ్యలో ఆటో డ్రైవర్ చేత రజని ఫ్రీజర్ కొనిపించింది. రజని, నాగూర్బి, వెంకటేశ్వరి వడ్లమూడి సమీపంలోని నిర్మానుష ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నాగూర్బీకి ఇవ్వాలనుకున్న బ్రీజర్లో సైనైడ్ కల్పించారు. బ్రీజర్ తాగిన వెంటనే నాగూర్బి చనిపోయింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని ఇద్దరు మహిళలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే నాగూర్బి మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆటో డ్రైవర్ను విచారించగా రజని అనే మహిళ ఆటోలో వచ్చినట్టు డ్రైవర్ చెప్పాడు. దీంతో రజనిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారు ఆభరణాల కోసం నాగూర్బికి సైనైడ్ కలిపిన బ్రీజర్ తాగించినట్లు ఆ ఇద్దరు మహిళలు ఒప్పుకున్నారు. దీంతో కథ పట్టబయలేంది. ఇలా తవ్వే కొద్ది వీరి నేర చరిత్ర భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. 2022 మార్కాపురంకు చెందిన సుబ్బలక్ష్మిని, ఆమె ఆస్తి డబ్బులు బంగారు ఆభరణాల కోసం ఇదే తరహాలో మద్యంలో సైనైడ్ కలిపి చంపారు. ఆ తర్వాత 2023 నాగమ్మ అనే మహిళను థమ్సప్లో సైనైడ్ కలిపి హతమార్చారు. ఆమె వద్ద తీసుకున్న 20,000 రూపాయల అప్పు ఎగ్గొట్టేందుకే ఈ హత్య చేశారు. తెనాలికి చెందిన పీసు అలియాస్ మోషే అనే వ్యక్తి తరచూ భార్యను వేధిస్తున్నాడు. అతన్ని చంపేందుకు అతని భార్యతో చేతులు కలిపి 2024 మద్యంలో సైనైడ్ కలిపారు. అతను చనిపోయిన తర్వాత వచ్చే పెన్షన్ ఇన్సూరెన్స్ డబ్బులు పంచుకునేందుకు ఆమెతో అగ్రిమెంట్లు కుదుర్చుకున్నట్లు నిందితులు చెప్పిన నిజాలు విన్న పోలీసులే షాక్ అయ్యారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే, నిందితుల్లో వెంకటేశ్వరి అనే మహిళ కాంబోడియాలో నేరాలు ఎలా చేయాలో అనే దానిపై స్టడీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి సైనైడ్తో హత్యలు చేసి దర్జాగా తిరుగుతున్న సీరియల్ కిల్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పిచ్చిన పాపానికి 4 ప్రాణాలను తీసిన కరుడు గట్టిన ముఠ ఇప్పుడు ఊచలు లెక్కిస్తోంది. ఇక వీరికి సైనైడ్ విక్రయిస్తున్న కృష్ణ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నమ్మకంగా మన మధ్య ఉంటూ చిటికలో ప్రాణాలు తీస్తున్న ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.